రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ రోజు వేమరాడ పట్టణంలోని భగవంతరావు నగర్ లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అమలు చేయబోయే 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, సంగస్వామి, చిలుక రమేష్, కనికరపు రాకేష్, తోటలహరి, నాగుల రాము, నిరల శ్రీధర్, నీలం గురువయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదిశీలనగర్ ప్రచారం చేస్తున్నాము. ఇందుకు భాగంగా మహిళలకు మంచి స్పందన వస్తున్నది. 4 సార్లు ఓడిపోయినందుకన్నా మీకే ఇస్తామంటున్నారు ఈసారి. అందరూ కలిసికట్టుగా మీరు కూడా ఆలోచించి అందరూ ఓటేయండి. ఈసారి ఒకసారి అవకాశం అయ్యండి, అందరిని గెలిపించుకుందాం. 4 ఏళ్ళు ఇప్పుడు 4 సార్లు ఓడిపోయింది కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఇక్కడోళ్ళు కాదు, ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళేమో కరీంనగర్. దయచేసి సీరణకు ఒకసారి గెలిపించి చూడండి. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి ఆది శ్రీనివాస్ గారుని గెలిపించవలసిందిగా వేములవాడ పట్టణ ప్రజలను కోరుతూ భగవంతరావులో ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోపు 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీలు ఒకటి 500కే సిలిండర్, మరియు ప్రతి మహిళా సంఘంలో ఉన్న మహిళా తల్లికి ప్రతి నెల 2500 రూపాయలు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ, మరియు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను. ఒక కళ్యాణ లక్ష్మి పెళ్లి, పేదింటి పిల్లకు పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి వస్తే వేములవాడ నియోజకవర్గంలో 4 సార్లు ఓడిపోయిన ఆదిశీనన్న అయినా ఓడిపోయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు మహిళలకు ప్రతి సంఘానికి 20,000 రూపాయలు ఇస్తామని, ప్రతి సంఘంలో సభ్యులకు 20,000 రూపాయలు ఇస్తాం.